కాకినాడలో రోజు రోజుకి పెరుగుతున్న దాడుల నుండి దళితులకు రక్షణ కల్పించాలంటూ దళిత ప్రజా సంఘాలు కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తారీఖున ఎస్సీ కులస్తుడు అయిన కే విక్రమ్ కుమార్ తమ్ముడితో బైక్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ ను గుద్ది దుర్భాషలాడుతూ గొడవ పడ్డాడని, బూతులాడుతూ తను రెడ్డి అని కత్తితో పొడుస్తా చంపుతానని బెదిరించడం జరిగిందని, ఆ సమయంలో అటుగా వస్తున్న డిఎస్పీకి తెలుపగా ఆ వ్యక్తి కానిస్టేబుల్ పై కూడా తిరగబడ్డారన్నారు. ఈ వ్యవహారంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బొజ్జ వెంకన్నపై నమోదు చేయలేదని బాధితుడు విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను నిలదీయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని దళిత సంఘాల నాయకులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. గుర్తుతెలియని వ్యక్తి నా మా బండికి డ్యాష్ ఇచ్చాడండి. డ్యాష్ ఇస్తే మేమిద్దరం పడిపోతుంటే ఏంటన్నా పడిపోయాం కదా, అది ఎలా వెళ్ళిపోతున్నాం ఏంటని అడిగితే ఆపి బండి ఆఫ్ చేసి పడిపోవడం కాదురా నా కొడక చంపేస్తాను నేను ఎక్కువ మాట్లాడితే అది బండి దిగి అక్కడ ఉన్న భయాందోళనగా ఆయనకి అర్థమయ్యి ఇంకో ఇద్దరు నలుగురు కానిస్టేబుల్ పిలిపించి మరి ఆ గొడవని సెట్ ఆ అబ్బాయిని మరి బండి వెంబడించి వెనకాల డ్యాష్ కొట్టి ఆ అబ్బాయిని మరి కింద పడేలా చేయడం, ఆ తర్వాత ఈ అబ్బాయిలు వేసి అన్నయ్య ఏంటి నా బండి డ్యాష్ కొట్టాడంటే మరి మాట్లాడుతుండగానే వాళ్ళ మీద చాలా మరి దాడులు జరిగినాయి. ఆ విషయంపై మరి కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 10 మార్లు మేము కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 4 రూపాయలు అన్నీ పరిశీలించి మరి ఎస్సీ అట్రాసిటీ కేసు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా కట్టి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల తరపు నుంచి అందరూ కూడా డిమాండ్ చేస్తూ తెలుపుతున్నాం. నా పేరు ఎన్నుపల్లి కృష్ణ. జై భీం జై జై. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.